హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ భాగంగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ నైట్ 7:30 PM కి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు నుండి లైవ్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక లాస్ట్ 2 గేమ్స్ లో ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తో వస్తుంటే, అదర్ సైడ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళ లాస్ట్ 2 మ్యాచెస్ లో ఓడిపోయి వస్తున్నారు. వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్ లో ఆర్సీబీ టీమ్ ఫుల్లీ డామినేట్ చేసి మంచి విక్టరీ సాధించారు. ఇక ఈ సీజన్ లో ఆర్సీబీ టీమ్ 10 గేమ్స్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయారు. అదర్ హ్యాండ్ గుజరాత్ టైటన్స్ టీమ్ వాళ్ళు కూడా 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే గెలిచారు అండ్ 6 మ్యాచెస్ ఓడిపోయారు. సో డెఫినెట్లీ ఇక్కడ నుండి గుజరాత్ టైటన్స్ టీమ్ కి ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ప్లేఆఫ్స్ కి వెళ్ళాలి అంటే సో రిమైనింగ్ 4 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ కూడా గెలవాలి. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ టీమ్ కి ఒక క్రూషియల్ మ్యాచ్ అనే చెప్పాలి. ఇక మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం లో కాబట్టి ఇక్కడ పిచ్ గురించి మాట్లాడుకుంటే, బేసిక్లీ ఇక్కడ సర్ఫేస్ వచ్చేసి బ్యాటర్స్ కి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. బాల్ కూడా బ్యాట్ పైకి చాలా ఈజీగా వస్తుంది అండ్ షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి సో షార్ట్స్ ని క్లియర్ చేయడంలో బ్యాటర్స్ కి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. ప్రతి సీజన్ లో ఈ వెన్యూ లో హై స్కోరింగ్ ఎన్కౌంటర్స్ చూస్తూనే ఉన్నాం అండ్ ఈ సీజన్ లో కూడా ఈ వెన్యూ లో జరిగిన లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఈ మ్యాచ్ లో కూడా హై స్కోరింగ్ గేమ్ అయితే చూసాం. 2 టీమ్స్ కలిపి 550 రన్స్ అయితే స్కోర్ చేశారు. సో క్లియర్లీ బ్యాటింగ్ కి చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ మొదటి బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వచ్చేస్తే, ఓవరాల్ గా ఈ 2 టీమ్స్ 4 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఆర్సీబీ 2 మ్యాచ్లు, గుజరాత్ 2 మ్యాచ్లు గెలిచారు. హెడ్ టు హెడ్ పరంగా ఎవరికి పెద్దగా డామినేషన్ అయితే లేదు. ఇక 2 టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేస్తే, ముందుగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే వీళ్ళు పెద్దగా చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ కెప్టెన్ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఆడతారు. 3 లో విల్ జాక్స్, 4 లో రజిత్ పడదర్, 5 లో గ్లాన్ మాక్స్వెల్, 6 లో క్యామరన్ గ్రీన్, 7 లో వికెట్ కీపర్ బ్యాటర్ గా దినేష్ కార్తిక్, 8 లో మైపాల్ లోమ్రోర్, 9 లో కరణ్ శర్మ, 10 లో ఎస్ దయాల్, 11 లో మామా సిరాజ్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా స్వప్నిల్ సింగ్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే లాస్ట్ మ్యాచ్ లో విల్ జాక్ సెంచరీ కొట్టాక వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంత బలపడిందనే చెప్పాలి అండ్ బౌలింగ్ లో కూడా మామా సిరాజ్, ఎస్ దయాల్ ప్రతి ఒక్కరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇక గుజరాత్ టైటన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే వీళ్ళు కూడా మల్టిపుల్ చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. నూర్ అహ్మద్ ప్లేస్ లో స్పెన్సర్ జాన్సన్ ని ఆడిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా వృద్ధిమాన్ సహా అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడతారు. 3 లో సాయి సుదర్శన్, 4 లో అజ్మతుల్లా ఓమ్రాజాయ్, 5 లో షారుఖ్ ఖాన్, 6 లో డేవిడ్ మిల్లర్, 7 లో రాహుల్ తెవాచియా, 8 లో రషీద్ ఖాన్, 9 లో ఆర్ సాయి కిషోర్, 10 లో స్పెన్సర్ జాన్సన్, 11 లో సందీప్ శర్మ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా మోహిత్ శర్మ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఫైనలీ ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే డెఫినెట్లీ మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్స్ 210+ రన్స్ అయితే స్కోర్ చేయాలి, ఎందుకంటే చిన్నస్వామి లాంటి ఒక బ్యాటింగ్ పిచ్ పై ఒక 210+ రన్స్ టార్గెట్ బోర్డు పైన ఉంటే చేంజింగ్ చేసే టీమ్స్ ని ప్రెజర్ లో పట్టొచ్చు. ఫైనలీ ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాల విషయానికి వచ్చేస్తే టీమ్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే ఆర్సీబీ గెలవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.